గారిని మాట్లాడవలసిందిగా. ఇది టీజర్ లాంచే కాబట్టి పాట అడగట్లేదు మేము, మాటలు మాత్రమే అడుగుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఓకే, ఇక్కడ అరవకూడదు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. నాంది తర్వాత మళ్ళీ మా సేమ్ గ్యాంగ్ తోటి, మా గలిరేడిస్ తోటి, ఇప్పుడు ఉగ్రమ్. సో మేజర్ తర్వాత ఒక ఇంటెన్స్, అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ ఫిల్మ్స్ దట్ ఐమ్ డూయింగ్. సో ఈ సినిమాకి నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే చూడట్లేదు. నాకు ఏ సౌండ్ వినిపిస్తే ఆ సౌండ్తో కొట్టేస్తున్నాను నేను మ్యూజిక్. మొన్న రికార్డింగ్లోని అలాగే రెండు కంచాలు దొరికాయి, వాటితోటే ఆడించాను. బ్రహ్మముహూర్తంలోని ఉగ్రం టైటిల్ సాంగ్ రికార్డ్ చేశాను. సో ఇంకా ఇక్కడతో ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ మా నరేష్ గారు చెప్పక్కర్లేదు, దుమ్ము దులిపేశారు. సో అలా దుమ్ము దులిపేస్తే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు వదలను. థ్యాంక్ యూ. సూపర్. మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో దుమ్ము దులిపేస్తారని మాకు తెలుసు, కానీ మీరు ఇప్పటివరకు కొత్త ట్యూన్సే ఇస్తున్నాం అనుకున్నాం, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇస్తున్నారు. మీరు సంగీత ప్రపంచానికి కంచాలు, యాక్చువల్గా దీంట్లోని నాలుగు పాటలు కూడా ఉన్నాయి. సో వాటిలో కూడా ఇలా ఎక్స్పెరిమెంటల్గా చేయడం జరిగింది. ఓ, సో అంటే ఎక్కువ కరోనాలో కిచెన్లో ఉన్నట్టున్నారు, మీకు వీటన్నిటితో అలవాటు అయినట్టుంది. సో థ్యాంక్స్ టు కరోనాలోని బైక్ సైలెన్సర్ అలాంటి ఉండే వాటితో కూడా చేస్తాం. ఓకే, సో కొత్త కొత్త ట్యూన్స్తో పాటు కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ఇస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. అండ్ నవ్ హరీష్ గారిని, ప్రొడ్యూసర్ హరీష్ గారిని మాట్లాడవలసిందిగా. మేము మాట్లాడడం మా సినిమాలే మాట్లాడతాం అంటున్నారు ఆయన, కానీ సాహు గారు అయితే ఖచ్చితంగా మాట్లాడారు.